పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి సానుకూలంగా ఉందని అయితే దీనిపై కాంగ్రెస్ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తోందని ఆర్థిక మంత్రి అన్నారు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో విలేకరులతో మాట్లాడిన ఆర్థిక మంత్రి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుకుంటోంది అయితే ఈ అంశంపై కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తోందని ఆమె అన్నారు పెట్రోల్ డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించే కాంగ్రెస్ను మీడియా ప్రశ్నించాలని ఆర్థిక మంత్రి కోరారు పెట్రోల్ డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటానికి తమ ప్రభుత్వం మొదటి నుంచి సానుకూలంగా ఉందని ఈ చర్య వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని అయితే ఈ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు జీఎస్టీ కౌన్సిల్కే ఉందన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాత్రాను ఉద్దేశించి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా అడ్డుకుంటున్న వారు ఎవరు పెట్రోల్ డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటానికి ప్రియాంక గాంధీ సానుకూలంగా ఉన్నట్లయితే జీఎస్టీ కౌన్సిల్ కాంగ్రెస్ కాంగ్రెస్కు చెందిన ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని అంగీకరించాలని ఆమె కోరాలి ప్రస్తుతం పెట్రోల్ డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేస్తుందని రాష్ట ప్రభుత్వం వ్యాట్ వసూలు చేస్తుంది ఉదాహరణకు ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు తొంభై ఆరు రూపాయల డెబ్బై రెండు పైసలకు లభిస్తే కేంద్ర ప్రభుత్వం లీటర్కు పంతొమ్మిది రూపాయల తొంభై పైసలు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుండగా రాష్ట ప్రభుత్వం పదిహేను రూపాయల డెబ్బై ఒక్క పైసలు వ్యాట్ వసూలు చేస్తోంది అంటే ముప్పై ఐదు రూపాయల అరవై ఒక్క పైసల రూపాయల పన్నును కలుపుతోంది అదేవిధంగా ఢిల్లీలో డీజిల్ ధర లీటర్కు ఎనభై తొమ్మిది రూపాయల అరవై రెండు పైసలుగా ఉంది ఇందులో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఎక్సైజ్ సుంకం పదిహేను రూపాయల ఎనభై పైసలు రాష్ట ప్రభుత్వం లీటర్కు పదమూడు రూపాయల పదకొండు పైసలు వేటను వసూలు చేస్తోంది భారత ఆర్థిక వ్యవస్థపై ఇజ్రాయెల్ హమాస్ యుద్దం ప్రభావం గురించి అడిగినప్పుడు ఆర్థిక మంత్రి మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ యుద్దం ప్రారంభమైనప్పటి నుండి ముడి చమురు ధరలపై నిరంతరం ఊహాగానాలు ఉన్నాయి రష్యా నుంచి భారత్ చౌకగా ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది రష్యా ఉక్రెయిన్ యుద్దమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్దమైన ప్రపంచంలో ఎప్పుడు యుద్దం వచ్చినా ముడిచమురు ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన అన్నారు ఆ పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నామన్నారు టమాటాలు పిండి పప్పులు ఇతర సాధారణ వస్తువుల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చాలా కాలంగా చర్యలు తీసుకుంటోందని అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై రెండు నెలలుగా ఆహార ద్రవ్యోల్బణం రేటు పది శాతానికి పైగా ఉందని సీతారామన్ అన్నారు ఈ ద్రవ్యోల్బణం నియంత్రణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని అన్నారు